మనం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నాం. జిల్లా కేంద్రం సమీపంలోని సిరిసిల్ల బైపాస్ రోడ్లో ఇక్కడ చూసుకోవచ్చు ఆయిల్ మిల్, ఆయిల్ వ్యాపారం జరుగుతుంది. రకరకాల కంపెనీలు అంటే సింధు, అదేవిధంగా రాజా, ఇట్లా రిఫైన్డ్ ఆయిల్ పేరుతో ఇక్కడ ఆయిల్ కంపెనీ ఆయిల్ తయారు చేసి అమ్ముతుంటారు. అసలు ఇక్కడ మొత్తానికి కంపెనీలకు ఈ ఆయిల్లకు సంబంధించిన ఎలాంటి లైసెన్సులు ఉన్నాయి, దానికి సంబంధించి ప్రతి ట్రేడ్ మార్క్ ఏదైతే సింధు అదేవిధంగా రాజా ఇలాంటి ట్రేడ్ మార్క్స్ ఆయిల్ అమ్ముతున్నారు, టేస్టీ డ్రాప్ అని ఇట్లా రకరకాల పేర్లతో ఆయిల్ తయారు చేసి అమ్ముతున్నారు. ఇక్కడ ప్రతి దానికి అసలు సేఫ్టీ ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్షన్ జరుగుతుందా, లేకపోతే దీనికి అందరికి సంబంధించి ఎలాంటి దృఢమైన అంటే ఎలాంటి ఆయిల్ ఉంది ఇక్కడ, పూర్తిగా అంత స్వచ్ఛమైన ఆయిలేనా, లేకుంటే ఇంకా ఇక్కడ వేరే ఏదైనా కల్తీ చేసి అమ్ముతున్నారా అనే అంశం దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మాత్రం అధిక వీరు కంపెనీ యజమానులు చెప్పేది అయితే ఇక్కడ మేము అన్ని రకాల ఆయిల్స్ అన్ని మా దగ్గరనే తయారవుతున్నాయి, మొత్తంగా ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ కూడా కల్తీ లేకుండా అమ్ముతున్నాం అన్న, కానీ ఇక్కడ వారి దగ్గర చేసేది ఒకే లైసెన్స్ పేరు మీద వివిధ కంపెనీల పేర్లతో ఆయిల్ను అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిదీ ఇక్కడ చూసుకోవచ్చు, ఏ పేరుతోనే అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, దీని దగ్గర ఎలాంటి లైసెన్స్ ఉన్నాయనే దానికి సంబంధించి ఆర్టీవీ స్పెషల్ ఫోకస్లో చూద్దాం. ప్రజలకు నిత్యావసర వస్తువు అయినటువంటి స్వీట్ ఆయిల్ ఈరోజు ధరలు ఆకాశానికి అంత తాను ఉంటే మరి దాని తయారీలో మాత్రం ఈరోజు పాతాళానికి పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు స్వీట్ ఆయిల్ వల్ల రేపటి రోజున ప్రజల యొక్క ఆరోగ్యం మొత్తం కూడా దానిపైన ఆధారపడి ఉంది. కానీ ఈరోజు అధికారులు నామమాత్ర తనిఖీల వల్ల ఈరోజు ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, స్థానిక అధికారులే కావచ్చు, రాష్ట్రవ్యాప్త ఆహారానికి సంబంధించిన అధికారులే కావచ్చు, ఖచ్చితంగా మరి తనిఖీ చేసి నాణ్యంగా ఈరోజు ఆయిల్ తయారీ పద్ధతిలో పాటించాల్సినటువంటి ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని. బ్రాండెడ్ పేరుతోటి ఈరోజు వస్తున్నటువంటి ఈరోజు ఒకటే పేరుతోటి రకరకాల ఆయిల్ చేస్తూ ఉన్నారు. పేరుకేమో బ్రాండ్ అని పైకి కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం ఈరోజు అనుకున్న క్వాలిటీ మాత్రం రావట్లేదు. దీనివల్ల క్వాలిటీ పేరుతోటి వందలాది రూపాయలు పెట్టినటువంటి ఈరోజు ప్రజలు ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అదేవిధంగా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఒకే రకమైన ఆయిల్ను జిల్లా లోపల బ్రాండ్ పేరుతోటి ఒక రకంగా, ఇంకో పేరుతో ఇంకో రకంగా, ఈ విధంగా ఒకటే ఆయిల్ను చాలా రకాల పేరుతోటి 100 రూపాయల నుంచి మొదలుకుంటే 250 రూపాయల వరకు ఈ విధంగా సేమ్ ఆయిల్ అంటే 100 రూపాయలకు దొరికే ఆయిల్నే ఈరోజు బ్రాండ్ పేరుతోటి ఈరోజు 180-200 రూపాయలకు కూడా ఈరోజు అమ్మి ఈరోజు ప్రజలను ఆర్థికంగా నష్టం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా బ్రాండ్ పేరుతోటి కొన్నటువంటి ఈరోజు వినియోగదారులు ఈరోజు ఆరోగ్యపరంగా కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మేము అధికారులతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా సీరియస్గా తనిఖీలు చేసి ఎవరైతే ప్రమాణాలు పాటించకుండా కల్తీ ఆయిల్ని అంటే నార్మల్గా ఉన్న ఆయిల్ని బ్రాండెడ్ పేరుతో చేస్తున్నటువంటి విక్రయాలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే మేము కోరుతూ ఉన్నాం. పైన నటారం లోనం లోటారం లాగా ఒకే ఆయిల్ని వివిధ బ్రాండెడ్ పేర్లతో ప్యాక్ చేసేసి ఈరోజు ప్రజల ఆరోగ్యాలకు దెబ్బతీయడానికి కారణమవుతున్నారు. అధికారులు అసలు ఏం చేస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాము. కాబట్టి అధికారులు ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. శ్రీ తులసి ఇండస్ట్రీస్ కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నాం మనం ఇక్కడ. దానికి సంబంధించి తులసి ఇండస్ట్రీస్లో అసలు ఎలాంటి ఆయిల్స్ తయారవుతున్నాయి, దీనికి సంబంధించి ఎలాంటి ఉత్పత్తులు జరుగుతున్నాయని సంబంధించి మనం లోపలికి వెళ్ళి చూస్తున్నాం. దీనికి సంబంధించి లోపల చూద్దాం. అంటే ఈ ఇండస్ట్రీస్లో ఎలాంటి ఆయిల్ తయారు చేసేందుకు వీరికి అనుమతులు ఉన్నాయి, దీనికి అందరికి సంబంధించి ఈ ట్యాంకర్లు అంటే ఎడేబుల్ ఆయిల్ ఎన్ని ట్యాంకర్లు ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి వ్యాపారం జరుగుతున్న దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతిదీ విజువల్స్లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం మొత్తంగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మన కామారెడ్డి ప్రాంతంలో తులసి ఆయిల్కి సంబంధించి ఉన్నాం. ఇక్కడ ఇక్కడ ఎన్ని లారీలు రోజువారీగా డంప్ అవుతుంటాయి, దీనికి సంబంధించి ఎలాంటి నూనెలు తయారు చేస్తున్నాయి, అంటే ఫుడ్ కుకింగ్ ఆయిల్లో పామ్ ఆయిల్ ఉంటుంది, అదేవిధంగా రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది, దాంతోపాటు ఇంకా పల్లి నూనె ఉంటుంది, నువ్వుల నూనె ఉంటుంది, ఇలాంటి నూనెలు తయారు చేస్తున్నారు. ఎలాంటి క్వాలిటీ ఉన్నాయి, ఈ క్వాలిటీకి సంబంధించి ఎలాంటి ఉత్పత్తులు జరుగుతున్నాయి, పూర్తి స్థాయిలో క్వాలిటీకి సంబంధించి క్వాలిటీయే తీస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా తీస్తున్నారా అనే దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. పూర్తిగా ప్రతి అంశాన్ని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ తులసి ఇండస్ట్రీస్లో ఎలాంటి ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు, ఈ ఉత్పత్తి చేసే ఆయిల్ నాణ్యమైందా లేకపోతే నకిలీదా అనే కోణంలో కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి అడిగితే కానీ తెలియదే అని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ఆయిల్ ఇండస్ట్రీలకు అయితే లోపలికి అనుమతి లేదు, ఈ అనుమతి రానివ్వడం లేదు. పూర్తిగా అంటే నిజాయితీగా
స్వచ్ఛందంగా స్వచ్ఛమైన ఆయిల్ తయారు చేసి ఎందుకు లోపలికి రానియారనే కోణంలో కూడా ఆలోచిస్తే ఇది పూర్తి స్థాయిలో అనుకోవచ్చు. ఇందులో లోపల కూడా మిగతా ఆయిల్స్ తయారవుతున్నాయి, దీనికి సంబంధించి లైసెన్సులు ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా మనం చూసుకోవచ్చు. ఇలాంటి ఆయిల్ తయారు చేయడం చట్టవిరుద్ధం. ఇదే మంచి నూనెలు తయారవుతున్నారా లేకపోతే ఇంకా మిగతా ఆయిల్స్ తయారు చేస్తున్నారనేది మనం ఆర్టీవీలో చూడదాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్.